ఏసాలా కప్ నామ్దే. ఇది ప్రతిసారి ఐపీఎల్ ఆరంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నినాదం. కానీ ఏళ్లు గడుస్తున్నా బెంగళూరు మాత్రం టైటిల్ కు ఆమడ దూరంలోనే ఉండిపోతుంది. ఈ సీజన్ లో కూడా 3 ఓటములతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతుంది. తాజాగా ఆ జట్టుపై అంబటి నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ ఎప్పటికీ ఐపీఎల్ గెలవదంటూ రాయుడు విమర్శించాడు. ఆ టీంలోని టాప్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ టాప్ లోనే బ్యాటింగ్ కు దిగి విఫలమవుతున్నారని, దీంతో భారమంతా లోయర్ మిడిల్ ఆర్డర్ లో వచ్చే అనూజ్ రావత్, దినేష్ కార్తిక్, మహిమాన్ లోమ్రోర్ లాంటి వాళ్లపై పడుతోందని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ ఆడే ప్లేయర్స్ ఎవరైతే ఒత్తిడిని తట్టుకుంటారో వాళ్ళు ఎక్కడా, అందరూ అప్పటికే డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చున్నారంటూ వ్యాఖ్యానించాడు. గత 16 ఏళ్లుగా ఈ టీంతో ఇదే జరుగుతూ వస్తోందని అన్నాడు. గతంలో గేల్, కోహ్లీ, డివిలియర్స్ లాంటి వాళ్లు ఉన్నప్పుడు కూడా వాళ్లంతా బ్యాటింగ్ ఆర్డర్లో పైనే వచ్చేవారని రాయుడు ప్రస్తావించాడు. ఈ కామెంట్స్ తో భారత మాజీ క్రికెటర్, కమెంటేటర్ నవ్జోత్ సింగ్ సిద్ధు కూడా ఏకీభవించాడు. రాయుడు మాట్లాడింది కరెక్ట్ అని చెప్పాడు. లక్నోతో జరిగిన మ్యాచ్ లో 28 పరుగుల తేడాతో ఓడింది ఆర్సీబీ. లక్నో ఇచ్చిన 181 పరుగుల టార్గెట్ రీచ్ కాలేక 153 పరుగులకే కుప్పకూలింది.